క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు జయంతి పండుగ చాలా దగ్గరలో ఉంది. పండుగను మనము ఆనందంగా సంతోషంగా కొనియాడటానికి తయారవుతూ ఉన్నాం. ఈ పండుగకు మనము ఒకరికొకరం కానుకలు ఇచ్చిపుచ్చుకుంటాం. కానుకలు ఇచ్చేటప్పుడు నేను ఇచ్చేటటువంటి కానుక వారికి ఉపయోగపడుతూ ఉందా, నేను ఇచ్చేటటువంటి కానుకతో వారు సంతృప్తి చెందుతారా లేదా అని మనము చాలా ఆలోచిస్తాం. అంతేకాదు, కానుకల కోసం మనము చాలా డబ్బు కూడా ఖర్చు పెడుతూ ఉంటాం. నిజానికి మన ఆప్తులకు, మన తోటి వారికి మనము ఇచ్చేటటువంటి నిజమైన కానుక ఏమిటి అని మనం ఒక్కసారి ప్రశ్నించుకుంటే, స్నేహపూర్వకంగా పలకరించేటటువంటి పలకరింపు, కష్టాలలో ధైర్యాన్ని ఇచ్చేటటువంటి ఒక చిన్న మాట, ఇలాంటి పలుకులతోనే బాబిలోనియా ప్రవాసంలో నివసిస్తూ ఉన్నటువంటి ఇజ్రాయేలు ప్రజలకు యెషయా ప్రవక్త పిలుపునిస్తూ ఉన్నారు. ప్రభు యొక్క రక్షణ అతి దగ్గరలో ఉన్నది అని. భూమి మీద మొక్కలు మొలిచినట్లుగా, నేల మీద విత్తనములు మొలకెత్తినట్లుగా ప్రభువు తన ప్రజల కొరకు రక్షణమును మొలకెత్తించును అని. అదేవిధంగా ఈనాటి రెండవ పట్టణంలో పునీత పౌలు గారు, మనకు శాంతి నొసుగు దేవుడు మిమ్ము పూర్తిగా పరిశుద్ధులను చేయునుగాక, మీ ఆత్మను, మీ ప్రాణమును, మీ శరీరమును సమస్తమును దోషరహితము కావించునుగాక, మిమ్ము పిలిచినటువంటి దేవుడు ఆ పనిని నిర్వర్తించును, ఆయన విశ్వసనీయుడు అని పునీత పౌలు గారు కూడా అభయమిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రపంచం మొత్తం కూడా కరోనా వైరస్తో బాధపడుతూ ఉంది. చాలామంది ఒంటరి జీవితం జీవిస్తూ ఉన్నారు. ఎంతోమంది రోజువారి కూలీలు ఆహారం లేక బాధపడుతూ ఉన్నారు. ఈ కష్ట సమయంలో మన యొక్క సోదర భావాన్ని వ్యక్తపరుస్తూ మనం ఒకరికొకరం సహాయం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మన యొక్క కష్టాలను ఇతరులతో పంచుకుంటే మనకు కొంచెం ఉపశమనం లభిస్తూ ఉంది. అదేవిధంగా మన యొక్క ఆనందాన్ని పంచుకుంటే అది రెట్టింపు అవుతూ ఉంది. ఆనందం మనకు దేవుడిచ్చినటువంటి కానుక. ఈ ఆనందాన్ని మనం అందరితో పంచుకోవాలి. ఈ క్రీస్తు జయంతి పండుగను మనకు ఇష్టమైన వారితో, మనకు ప్రియమైన వారితో ఆనందంగా సంతోషంగా జరుపుకోవటానికి దేవుడు మనందరికీ సహాయపడతారు అనేటటువంటి నమ్మకంతో దేవునిలో జీవించుదాం. ఆమేన్.